కోళ్లపందెం రాయలు అరెస్ట్. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో గుట్టి చప్పుడు కాకుండా కోళ్ల పందాలపై మెరుపు దాడులు చేసిన తెలంగాణ పోలీసు. కోదాడ మండలంలోని కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఇన్స్పెక్టర్ శివరామిరెడ్డి మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కూచిపూడి గ్రామ శివారులో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో 30 మంది పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి స్థావరాలపై దాడులు చేయడం జరిగిందని అన్నారు. వారి నుండి 34 బైక్లు, 16,400 నగదు, 4 కోళ్లు, సెల్ ఫోన్లు, 8 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 8 మంది వ్యక్తులను పట్టుకున్నామని, పరారీలో ఉన్న మరికొందరు త్వరలోనే పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కూచిపూడి గ్రామ శివారులో కొంతమంది కోళ్ల పందాలు ఆట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా మా సర్కిల్ ఎస్ఐలు కోదాడ రూరల్ సైదులు చింతలపాలెం ఎస్ఐ రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మేనేజర్ ఎస్ఐ నరేష్ గారు, వారు సిబ్బంది దాదాపు 30 మంది వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో 34 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా 8 మంది వ్యక్తులు ఎవరైతే కోడిపందాలు ఆడిస్తారో 8 మందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 16,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. మిగతా వ్యక్తులు, అది ఓపెన్ ప్లేస్ కాబట్టి పారిపోయారు. మా వాళ్ళు కూడా వీళ్ళని చేజ్ చేసి పట్టుకున్నారు. అంత ఓపెన్ ప్లేస్లో ఆడుతున్నారు వీళ్ళు. ఇది గత కొంతకాలంగా ఆడుతున్న సమాచారం రాగా ఈరోజు నమ్మదైన సమాచారం వచ్చింది కాబట్టి మేము మా సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 4 పందెపుకోళ్ళు కూడా దొరికినాయి. దాంట్లో 1 గాయాలపాలై ఇప్పుడు చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. దాన్ని కూడా వెటరనరీ డాక్టర్తో పోస్ట్మార్టం చేయించి వీరందరిపైన కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎవరైతే 34 మోటార్ సైకిళ్ళు ఉన్నాయో అందులో తప్పించుకొని పారిపోయిన వాళ్ళను కూడా ఇప్పుడు మేము వాళ్ళను కూడా వివరాలు సేకరించి వాళ్ళను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైడ్లో పాల్గొన్న మా సిబ్బంది, మా ఎస్ఐలు మరియు మా సిబ్బంది అందరికీ కూడా, ఎవరు నిరంజన్ మరియు అదేవిధంగా శ్రీను హోంగార్డ్, ఇంకా మిగతా సిబ్బంది అందరూ పాల్గొన్నారు, వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారికి రివార్డ్స్ గురించి పంపడం జరుగుతుంది.